हाय फ्रेंड्स निर्मुरली वेलकम टू मुरली जोन मैं विजयवाड़ा बाईपास रोड पैकेज 4 को संबंधी पनल चूस्ना मुख्य मन सूरायपालम विलेज पक्कन गोल्लपूड़ की सूरायपालम विलेज पक्कन अक्कड़ पैलिंग वर्क्स कंप्लीट पैलिंग कैप्स वर्क पैलिंग कैप अलागे पैक पिलर वच्चे लास्ट कोई वीडियो ఇప్పుడు ఆ చివర్లో మనకు చూస్తుంది వీటిపిఎస్ కాల్వ ఒడ్డున రెండు వంతెనలకు సంబంధించి కృష్ణానదిలో నిర్మిస్తున్న రెండు వంతెనలకు సంబంధించి ఇటువైపు వీటిపిఎస్ కాల్వకి ఈ గ్రామం వైపు పిల్లర్ల పనులు ఏదైతే ఉన్నాయో కంప్లీట్ అయిపోయినాయి. పై వరకు కూడా పిల్లర్లు మనకు కనిపిస్తున్నాయి. ఒక్కొక్క పిల్లరు ఒక్కొక్క బ్రిడ్జి అన్నమాట. లెఫ్ట్ సైడ్ ఒకటి రైట్ సైడ్ ఒకటి మనకు కనిపిస్తుంది. ఈ ఒక్కొక్క పిల్లర్ పైన 17 మీటర్ల వెడల్పుతోటి మూడు లైన్ల రహదారి కలిన వంతెన ఒక్కొక్కటి వస్తుందన్నమాట. అంటే ఒక్కొక్క పిల్లరు ఒక్కొక్క బ్రిడ్జ్ అన్నమాట. అది 17 మీటర్ల వెడల్పు అంటే త్రీ లైన్ విత్ రెండు వైపుల ఫుట్పాత్ ఉంటుంది ఒక్కొక్క బ్రిడ్జ్కి. ఆ విధంగా మనకు ఇక్కడ పిల్లర్ పనులు కంప్లీట్ అయిపోయినాయి. అంటే కింద అండర్గ్రౌండ్లో నిర్మించేటటువంటి పైలింగ్ వర్క్స్ పైలింగ్ క్యాప్ ఇన్ని కంప్లీట్ అయిపోయి పిల్లర్లు కూడా పైకి వచ్చేసాయి. దీని తర్వాత వీటిపిఎస్ కాలువ వస్తుంది. వీటిపిఎస్ కాలువ అవతల కృష్ణానదికి సంబంధించిన కరకట్ట వస్తుంది. కృష్ణానది ఎంత హెవీగా వచ్చినా కూడా వాటర్ ఇవతలకు రాకుండా కరకట్ట ఉంటుంది. అవతల ఒడ్డుకి ఇటువైపుకు ఆ కరకట్ట ఉంటుంది. కరకట్ట పక్కన వీటిపిఎస్ కాలువ, వీటిపిఎస్ కాలువ ఇవతల గ్రామాలు ఉంటాయి. ఆ గ్రామాల పక్కన పిల్లర్ల పనులు కృష్ణానదిలో నిర్మిస్తున్న వంతెనలకు సంబంధించిన బ్రిడ్జ్ వారధికి సంబంధించిన పనులు మనం ఇప్పుడు చూస్తున్నాం. ఒక్కొక్క పిల్లర్ పైన 17 మీటర్ల వెడల్పుతోటి రెండు మూడు లైన్ల వన్ రహదారి కలిగిన బ్రిడ్జ్ వస్తుంది ఒక్కొక్క పిల్లర్ పైన. ఇది ఒక పిల్లరు, ఇటు లెఫ్ట్ సైడ్ కూడా ఒక పిల్లర్ ఉంటుంది మనకు చూపిస్తున్నాం. ఇది ఒక పిల్లరు, అంటే ఇదొక బ్రిడ్జ్ వస్తుంది మూడు లైన్ రహదారి. ఇప్పుడు మనం ఇందాక చూసినది ఒక పిల్లర్ వస్తుందన్నమాట, ఒక బ్రిడ్జ్ వస్తుందన్నమాట. ఈ రెండు పిల్లర్లు రెండు బ్రిడ్జ్లు వస్తాయి. ఈ ఇక్కడ నుండి గొల్లపూడి సూరాయపాలెం కనిపిస్తుందిగా, రెండు పిల్లర్లు రెండు బ్రిడ్జ్లు వస్తాయి. ఇవి ఇక్కడ నుంచి పిల్లర్లు, ఇది స్టార్టింగ్ పాయింట్ అన్నమాట. ఇక్కడ నుండి స్టార్ట్ అవుతే కృష్ణానది మీదుగా 3.1 కిలోమీటర్ల పొడవుతోటి అటు వెంకటపాలెం వరకు ఉంటుందన్నమాట. అంటే కృష్ణానది మీదుగా వెంకటపాలెం వరకు ఉంటుంది. 3.1 కిలోమీటర్ల పొడవుతోటి 17 మీటర్ వెడల్పుతోటి నిర్మిస్తున్న రెండు వంతెనలు ఇవి విజయవాడ బైపాస్ రోడ్డు కోసం నిర్మిస్తుంది. ఇది భారత్మాల ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న విజయవాడ బైపాస్ రోడ్ ప్యాకేజ్ 4 పనులు మనం చూస్తున్నాం. దీన్ని 1550 కోట్ల వ్యయంతో భారత్మాల ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్నారు. ఇది కన్స్ట్రక్షన్ కంపెనీ పేరు ఆదాని మరియు నవయుగ ఇంజనీరింగ్ వాళ్ళు జాయింట్ వెంచర్గా ఈ ప్రాజెక్ట్ని నిర్మిస్తున్నారు. కరెక్ట్గా వీటిపిఎస్ కాలువ ఒడ్డునే మనకు రెండు పిల్లర్లు యువతల వైపు చూస్తున్నాం. ఆ పక్కనే మనకు వీటిపిఎస్ కాలువ చూస్తున్నాం. విద్యుత్ కేంద్రానికి వాటర్ని తీసుకెళ్లేటటువంటి కాలువ వీటిపిఎస్ కాలువ అంటే. ఇది సూరాయపాలెం ఊరిని ఆనుకునే ఉంటుంది, గొల్లపూడికి కొంచెం దూరంగా ఉంటుంది. ఇది కృష్ణా జిల్లాలోని ప్రాంతం. ఇది కృష్ణా జిల్లాలోని ప్రాంతం. నదికి అవతల ఒడ్డు వెంకటపాలెం అన్నమాట. ప్యాకేజ్ 3 అనేది మెగా ఇంజనీరింగ్ వాళ్ళు నిర్మిస్తున్నారు. గన్నవరం దగ్గర నుండి, అంటే చిన్నవటిపల్లి గన్నవరం అవతల చిన్నవటిపల్లి దగ్గర నుండి ఇక్కడ వరకు ఈ పిల్లర్లకి ఒక 500 మీటర్స్ అవతల వరకు కూడా ప్యాకేజ్ 3 ఉంటుంది. దాదాపు ఆ వర్క్స్ లాస్ట్ వీడియోస్లో కూడా చూపించాం. ఇది వీటిపిఎస్ కాలువ. అవతల మనకు కనిపించేది కరకట్ట అన్నమాట, కృష్ణానది కరకట్ట అవతల వైపు కనిపిస్తుంది. ఈ పిల్లర్ ఏదైతే ఉందో దానిపైనుండి మనం పిల్లర్ క్యాప్ పైన ఉండి నించొని ఈ రెండు పిల్లర్లు చూస్తూ పక్కన వీటిపిఎస్ కాలువ, అవతల వైపు కృష్ణానదికి సంబంధించిన కరకట్ట. అంటే నది ఎక్కువ వచ్చినప్పుడు కూడా ఇవతల వైపు వాటర్ రాకుండా ప్రతి నదికి రెండు వైపులో కూడా కరకట్టలు ఉంటాయి. ఆ కరకట్ట మనం ఇవతల వైపు వచ్చి కరకట్ట మీదకి వచ్చాము. ఇంతకుముందు ఆ పిల్లర్ల దగ్గర ఉండి చూసాము. నది ఇవతల వీటిపిఎస్ కాలువ ఇవతల వైపు నుండి అవతల వైపు మనం చూసినటువంటి అవి చూస్తున్నాం. ఇది కరకట్ట మీద స్ట్రైట్కి వెళ్తే గొల్లపూడి వెళ్తుంది. ఇది వీటిపిఎస్ కాలువ. ఇక్కడ కూడా పైలింగ్ సోర్. ఇది స్ట్రైట్కి వెళ్తే మన సూరాయపాలెం కొంచెం ముందుకెళ్ళి ఇది నది కరకట్ట పై నుండి
నది వరకు ఉన్నటువంటి పొలాలు ఏదైతే ఉంటాయో ఇది ఒక 200 మీటర్స్ ఉంటుంది నది వరకు. అక్కడి వరకు ఇక్కడ ఇంకా 3 పిల్లర్ల దాకా వస్తాయి. దానికి సంబంధించిన అండర్ గ్రౌండ్లో వేసే పైలింగ్ పనులన్నీ కూడా చాలా వేగంగా జరుగుతున్నాయి. మనం నది వరకు కూడా వెళ్ళి చూద్దాం. ముఖ్యంగా లాస్ట్ వీడియోస్లో కంపల్సరీ ప్రతి చూసిన ప్రతి వాళ్ళు కూడా లైక్ చేయమని చెప్పాను. చాలా ఎక్సలెంట్గా తీసుకున్నారు. చాలా అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ వీడియోని కూడా ప్రతి వారు లైక్ చేస్తారని, ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ప్రతి వారు సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ప్లాట్ల గురించి చూస్తే గొల్లపూడి ప్రాంతంలో మన ప్లాట్స్ అప్రూవ్డ్ ప్లాట్స్ మన ఉన్నాయి. మన భవానీపురం దగ్గర నుండి ఇటు గుంటుపల్లి వరకు అప్రూవ్డ్ ప్లాట్స్ 200 గజాల బిట్ల దగ్గర నుంచి చాలా ఉన్నాయి. అలాగే అంబాపురం వైపు అయినా, అలాగే మన బీబీగూడెం వైపు అయినా అప్రూవ్డ్ ప్లాట్స్ కావాలనుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంది, కాల్ చేయొచ్చు. అలాగే ప్రతి వీడియోలో చెప్తున్నట్టు జక్కంపొడి గొల్లపూడికి దగ్గరలో ట్రాక్ అవతల రోడ్ ఫేస్ కొన్ని పొలాలు ఉన్నాయి, రోడ్ ఫేస్ ఉన్నాయి, కొంచెం దూరంలో ఉన్నాయి. అలాగే మైల్ టోల్ ప్లాజా దగ్గర కూడా కొన్ని నున్న టోల్ ప్లాజా దగ్గరలో ఉన్నాయి. ముస్తాబాదు అలాగే బీబీగూడెం దగ్గరలో కూడా కొన్ని పొలాలు అమ్మకానికి ఉన్నాయి. కావాల్సిన వాళ్ళు నా కింద నా నెంబర్ ఉంది, కాంటాక్ట్ చేయొచ్చు. ఇక్కడికి వచ్చేసి మనం కిందకు వచ్చాం. కరకట్ట మీద దగ్గర నుండి కిందకు వచ్చాం. కింద ఇక్కడ సుమారుగా 3 పిల్లర్లు పడుతున్నాయండి. కరకట్ట దగ్గర వీటి పేస్ దగ్గర ఒకటి పడుతుంది, 2 పిల్లర్లు వస్తాయి. దాని కింద కూడా ఇంకా 3 స్టెప్పులు పిల్లర్లు వస్తున్నాయి. మనం ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇక్కడ వరకు ఒడ్డునే వస్తుంది అన్నమాట, కృష్ణానది ఒడ్డున. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేదంతా నదిలో వచ్చేస్తుంది. నది మధ్యలో లాస్ట్ అంతకుముందు 1 వీక్ 3 వీక్స్ క్రితం పెట్టాను నది మధ్యలో, ఇది ఐస్లాండ్స్లో స్టార్టింగ్లో పైలింగ్ వర్క్స్ జరిగే వీడియోస్ పెట్టాను. పైలింగ్ వర్క్స్ నది మధ్యలో ఐస్లాండ్స్లో చాలా వేగంగా చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి, నేను చూశాను. కానీ నేను లోనికి వెళ్ళి ఇంకా వీడియో తీయలేదు, వచ్చే వీడియోస్లో మాత్రం చూపిస్తాను. చాలా చాలా వేగంగా జరుగుతున్నాయి నది మధ్యలో జరిగేటటువంటి వంతెనకు సంబంధించిన పనులు, పైలింగ్ వర్క్స్, అలాగే పైలింగ్ క్యాప్, పిల్లర్లు కూడా వచ్చేస్తున్నాయి నది మధ్యలో. నదిలో మాత్రం వచ్చే రోజుల్లో తప్పకుండా స్టార్ట్ అవుతాయి. ఇక్కడ మాత్రం చూడడానికి చాలా చాలా అందంగా ఉంది. ఇక్కడంతా కూడా గడ్డి, ఇదివరకు అసలు నది కనిపించేది కాదు, మొత్తం గడ్డి అంతా ఉండేది, అదంతా నీట్గా చేసేసారు. కరెక్ట్గా స్ట్రైట్గా మనకు అచివర్లో చూస్తే నదికి, నది మధ్యలోంచి అచివర్లో మనకు నది మధ్యలో జరిగేటటువంటి పైలింగ్ పనులు అవన్నీ కూడా మనకు కనిపిస్తున్నాయి చిన్నగా. ఇక్కడ ఏదైతే గడ్డి కనిపిస్తుందో ఈ తిన్నగా మనకు బైపాస్ రోడ్డు వెళ్తుంది అనమాట. ఆ చివర్లో మనకు చూస్తే బైపాస్ రోడ్డుకు సంబంధించిన పనులు, అక్కడ మనకు డ్రిల్లింగ్ మధ్యలో డ్రిల్ చేస్తున్నట్టుగా చాలా మిషన్స్ ఉన్నట్టుగా చివర్లో మనకు కనిపిస్తుంది. అది నేను లోన్కి వేసి వచ్చే వీడియోస్లో మీకు తప్పకుండా చూపిస్తాను. ఇది కృష్ణా జిల్లా సూరాయపాలెం ఒడ్డున, కృష్ణానది ఒడ్డున ఈ నదిలో నిర్మించే వంతెనలకు సంబంధించిన పనులు మనం సూరాయపాలెంలో చూస్తున్నాం. ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా, చూసిన ప్రతి వాళ్ళు కూడా లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా ఎక్కువ మందికి పాస్ అవుతుంది. ఇక్కడ జరిగే ఇన్ఫర్మేషన్ అంతా కూడా అందరికీ తెలియడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్లీజ్ ప్రతి వాళ్ళు లైక్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.